చాలా పిచ్ అనమాట పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ అంటే 3 నెలల్లో అలా తీసి అలా ఎగ్జామ్ రాసినట్టు పాడేస్తారు అనమాట సినిమాని. ఇప్పుడు లగర్ తో పూరి పని అయిపోయింది అన్నారు కదా, మరి కంబ్యాక్ సినిమా అదే కంబ్యాక్ సినిమా అన్నారు కదండి. 2 అడుగులు అయినా కేసు ఉంది, ఎక్కడికి బాంబేకి వెళ్ళింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఆగస్ట్ 15 అడుగు పెట్టబోతున్నాడు. దానికి తగ్గట్టుగా ఒక మంచి యంగ్ పులి అనమాట, మచ్చలు మచ్చలతో ఉండడం మన రాము పోతు నేను ఒక నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్, అసలు దానికి తగ్గట్టుగా మాస్ యాక్టింగ్ వస్తున్నాడు. గట్టిగా కొడతాడని నేను అనుకుంటున్నా, 99% గట్టిగా హిట్ కొడతాడని నేను. ఎందుకంటే దాని తగ్గ హీరో రాంపోతున్నానండి పూరి జగన్నాథ్ గారికి. ఎందుకంటే ఆయనకి తెక్కు వచ్చిందంటే దానికి ఏదో ఒకటి పెట్టేస్తాడు, ఏదో ఒకటి మాటలతో చంపేస్తాడు చెప్పాలంటే. 2019 అంటే పక్కన చార్మి గారు ఉన్నంత వరకు వైన్ లాగా కిక్ ఎక్కుతా ఉంటది మన పూరి జగన్నాథ్ గారికి. ఆ పాతది సినిమాకి పోల్చుకోకుండా కొత్త కంటెంట్ ఎదుక్కుంటాడు అంత సినిమా అంటే. అక్కడ లైగర్ సినిమా పక్కన ఉన్నారు కానీ కొంచెం వేరే హై ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది అనమాట చెప్పాలంటే. సో లైగర్ అంటే ఆ సినిమాతో పోల్చుకోకుండా ఇప్పుడైతే మాత్రం అన్ని సినిమాలు ఏమంటే పోకిరి సినిమా ఉంది. పోకిరి సినిమా హిట్ కొట్టాక 4 సినిమాలు హిట్ అయినా కూడా ఫ్లాప్ అనే చెప్పారు. ఎందుకంటే చాలా మంది మైండ్ లో పోకిరి ఉండిపోయింది. మణి శర్మ బీజం ఇంకా వస్తున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా ఒకటే చెప్తున్నా, ఆగస్ట్ 15 కొట్టబోతున్నాడు. ఎందుకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే ఆయన డైరెక్షన్ అలా ఉంటది.